నుంచి నేను డిగ్రీ చదువుతున్నా. మేము ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉండే పెంకిటిల్లు. సో అక్కడ ఏంటంటే మొత్తం చెరువు దగ్గర ఉంటుంది మాది, మొత్తం అడవి ఉంటుంది. బాత్రూమ్ పోనీకి చాలా ఇబ్బంది అవుతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మకి బాత్రూమ్ లేదు అసలు యాక్చువల్గా. అయితే మేము ఇంటర్నల్ అడిగితే ఆయన ఏమన్నంటే రెంట్ ఎక్కువ తీసుకుంటా బాత్రూమ్ ఇస్తాడు. సో అట్లయినా సరే అని రెంట్ ఎక్కువ ఇచ్చాను, బాత్రూమ్ వేయలేదు కట్టలేదు. అయితే మా అమ్మకి రీసెంట్గా ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే మా అమ్మకి బాత్రూమ్ పోనీకి చాలా ఇబ్బంది ఉండే, పాములు గిములు అన్నీ వచ్చి చాలా భయం అవుతుండే. నేనే వెంబడి తీసుకోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత బాత్రూమ్ జరా క్లీన్గా క్లీనింగ్ ఉంచుకుంటున్నాం. సో మేము కూడా సేఫ్గా ఉంటున్నాం. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చాలా మందికి అయితే బాత్రూమ్స్ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడైతే మా అమ్మే బాగానే ఉంది, మేము కూడా బాగానే ఉన్నాం, సేఫ్టీగా ఉన్నాం మేము.